రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద ఫోకస్ చేయడంతో రాష్ట్ర స్థాయిలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెరాస పార్టీ బాధ్యతలన్నీ తన రాజకీయ వారసుడు కేటీఆర్ కే కట్టబెట్టి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాబోయే అవకాశాలను కేటీఆర్ కే కల్పించారు కేసీఆర్. అయితే ఇదే సమయంలో హరీష్ రావు పరిస్థితిపై చర్చ జరుగుతుంది. దీనిని గమనించిన కేసీఆర్ దానికి ఒక పరిష్కారాన్ని కనుగొన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదేంటంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా హరీష్ రావు ని పోటీ చేయించే అవకాశం ఉందని, హరీష్ ను మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీకి దించి ఆ తర్వాత కేంద్ర మంత్రిని చేయాలనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. జాతీయ రాజకీయాలకు కేసీఆర్ వెళ్తున్నారు కాబట్టి తనకి తోడుగా హరీష్ రావు అవసరం ఉంటుందని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో హరీష్ అవసరాలు బాగానే ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పూర్తి చేయాల్సిన సాగునీటి ప్రాజెక్టులున్నాయి. ఆ బాధ్యతలన్నీ సమర్థంగా నిర్వర్తించే సామర్థ్యం హరీష్ కి మాత్రమే ఉంది. ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్తే రాష్ట్రంలో కేటీఆర్ కి తోడుగా హరీష్ ఉండాల్సిన అవసరం కూడా ఉంది. క్షేత్ర స్థాయిలో హరీష్ కి పార్టీ పరంగా ఉన్న అనుభవం ఏంటో కేసీఆర్ కి కూడా తెలుసు. ఉప ఎన్నికలు లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పార్టీ పరంగా హరీష్ పాత్ర ఎంత క్రియాశీలంగా ఉంటుందో గతంలోనే చూడడం జరిగింది. ఎలా చూసుకున్నా రాష్ట్ర స్థాయిలో హరీష్ సేవలు అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి కూడా అవసరంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం పార్టీలు వినిపిస్తున్న టాక్ ప్రకారం కేసీఆర్ ఆలోచన వేరేలా ఉందని అంటున్నారు. రాష్ట్రంలో కేటీఆర్ కి లైన్ క్లియర్ చేసేస్తూ తనతో పాటు జాతీయ రాజకీయాలకు మేనల్లుడిని వెంట పెట్టుకుని కేసీఆర్ వెళ్తారని అంటున్నారు. అలా హరీష్ ని జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్తే కేటీఆర్ కి పోటీ లేకుండా చూసుకోవడంతో పాటు హరీష్ కి కూడా సముచిత స్థానం కల్పించినట్లు అవుతుందని కేసీఆర్ భావనగా చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.